అగ్రికల్ డబ్బులు అన్ని గ్రామాలకు వచ్చి దుబ్బాకుపల్లి గ్రామానికి రాకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. సచివాలయాన్ని ముట్టడించి తాళం వేశారు. సచివాలయ అధికారుల పనితీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెంటాలూరుగూడెం మాది. పెంటాలూరుగూడెం పోలంపల్లి మొత్తం అప్డేట్ అయిపోయింది. ఏది మా ఊర్లో మా ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో మాకా టమకా ఇప్పించారు, ఏమంటే వాలంటీర్లు తీసుకున్నారు, అప్డేట్ అయిపోయింది. టోటల్గా అప్డేట్ అయిపోయింది. ఒక దబాపల్లి గ్రామంలోనే ఆగింది. మేము ఏంది 24 తర్వాత పడతాయని 24 దాకా చూసాం. 25 చూసిన 26 చేసిన అసలు ఆన్లైన్ చేసినట్టు కానీ అమౌంట్ పడ్డట్టు కానీ లేదు. జగ్గేపేట నియోజకవర్గంలో ఉత్సవాయ మండలానికి సంబంధించి కమాపల్లి గ్రామంలో నేను కట్టించిన గ్రూప్ లోనే వేరే చోట పెట్టుకుంటే దావాపల్లి నుంచి వేరే వాళ్ళు డబ్బులు పడ్డాయి. మా ఊరు డబ్బులే పడలేదు వాళ్ళకి. ఈ మేళంగా ఆన్లైన్ చేయకుండా దగ్గర పెట్టుకున్న కాగితాలు నాకు విడ్డి మేగించి పడుతున్నారు. నేను నా పరిస్థితి అని నేను ముందడుతుంది తప్ప నాకు అవకాశం కూడా లేదు. ఇది ఏం చేయాలి చెప్పుకోవాలా? ఈ అబ్బాయి వరకే 130 మంది, మొత్తం 250 మంది. పెట్టుకోమా